Hi friends, welcome to Vagdevi TV channel. Today, the main topic we are going to talk about is LCM and HCF. What is LCM and HCF? Let's talk about it. This is SI almost 4 to 5 marks. How many marks? 4 to 5 marks. What is LCM? What is GASAB? HCF is GASAB. What is GASAB? HCF. కాసాగు అంటే ఎల్సిఎం ఇంతే మనకు తెలిసేది మళ్ళీ లేదు అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇవి తప్ప ఇంకా ఏమైనా చెప్తారా అంటే ఏమీ ఉండదు మనము ఆల్రెడీ చిన్నప్పుడు ఎల్సిఎం అంటే ఎట్లా చేయాలి ఇట్లా గీతలు తీసుకొని చేయాలి హెచ్సిఎఫ్ అంటే ఇట్లా డబ్బాలు తీసుకొని చేయాలి అనే చెప్తారు రియల్ అంటే అవి కూడా నేను మర్చిపోయినా గీతలు గీసి ఎట్లా చేయాలి ఆ డబ్బాలు గీసి ఎట్లా చేయాలి అనేది నేను మర్చిపోయాను అంటే నాకు తెలిసిన కాడికి నేను చెప్తాను ఇది నేను జస్ట్ ఒక చిన్నగా ఎగ్జాంపుల్స్ తోటి నేను కొంచెం చిన్నగా నీటిగా అయన్నీ కాసాబా కాసాగు అయన్నీ పక్కకు పెట్టి అసలు ఎల్సిఎం అంటే ఏ విధంగా హెచ్సిఎఫ్ అంటే ఏ విధంగా అనేది క్లియర్ గా పిక్చరైజేషన్ ఒక ఐదు ఆరు ఎగ్జాంపుల్స్ తో చెప్తా ఫస్ట్ నేను ఎల్సిఎం గురించి చెప్తా దేని గురించి ఎల్సిఎం ఎల్సిఎం లో ఈ ఎల్ ఒకటే గుర్తుపెట్టుకోండి మిగతా ఏమి గుర్తుపెట్టుకోకండి ఎల్ అంటే లీస్ట్ లీస్ట్ అంటే కనిష్ట లీస్ట్ అంటే ఏంది కనిష్ట ఓకేనా అయితే ఎల్ అంటే ఏందో అసలు ఎల్సిఎం అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్ 2 3 6 9 4 6 10 12 30 40 తర్వాత 18 चार्टर की दी संबंध हाईएस्ट नंबर प्रति दाग्रे चूडी हाईएस्ट नंबर सिक्स कदा ఈ 6 లో ఈ 2 అనేది 6 ని క్యాన్సిల్ చేస్తది ఈ 3 అనేది 6 ని క్యాన్సిల్ చేస్తది సో అట్లా అన్ని క్యాన్సిల్ అయితే ఎల్సిఎం ఏంది 6 ఓకే ఇప్పుడు చూడు ఈ 9 అనేది 6 ని క్యాన్సిల్ చేయదు ఈ 6 అనేది 9 ని క్యాన్సిల్ చేయదు ఇంకా స్టార్ట్ చేయి 9 2 18 18 అనేది 6 టేబుల్ లో పోతది పక్కకు పెట్టు మళ్ళీ 4 టేబుల్ లో పోదు 9 3 27 అట్లా ఏ దేంట్లో పోదు 9 4 36 36 అనేది 4 టేబుల్ లో పోతది 6 అనేది 4 టేబుల్ లో పోతది పక్క అది ఎల్సి 10 12 30 40 హైయెస్ట్ నెంబర్ 40 10 టేబుల్ లో 40 పోతది ఇంకా పక్క పెట్టి ఇంకా ఏమీ పో 42 80 అసలు 80 ఈ రెండు నెంబర్లు ఏవి క్యాన్సిల్ చేయవు 43 120 120 అనేది 30 టేబుల్ లో పోతది 120 అనేది 12 టేబుల్ లో పోతుంది ఎల్సిఎం ఎంత 120 హైయెస్ట్ నెంబర్ 24 12 టేబుల్ లో 24 పోతుంది ఈ 12 పక్కకు పెట్టు ఇంకా ఏవి పో 12 2 48 18 టేబుల్ లో పోదు 48 9 టేబుల్ లో పోదు 12 3 72 72 9 టేబుల్ లో 72 పోతుంది 18 టేబుల్ లో 72 ఎల్సిఎం ఎంత ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇదంతా ఏంది ఎల్సిఎం ఏంటిది ఇదంతా ఎల్సిఎం ఇదంతా ఏంది ఎల్సిఎం అవునా ఎల్సిఎం అంటే ఏందంటే ఇక్కడ ఉన్న నెంబర్లు ఏవైతే ఎల్సిఎం ని క్యాన్సిల్ చేస్తాయో ప్రతి నెంబర్ ఎల్సిఎం ని క్యాన్సిల్ చేస్తుంది జాగ్రత్త చూడండి అమ్మా 9 అనే 36 ని క్యాన్సిల్ చేస్తది 4 అనే 36 ని క్యాన్సిల్ చేస్తది 6 అనే 36 10 అనేది 120 12 అనేది 120 30 అనేది 120 40 అనేది 89 అనేది 72 12 అనేది 72 24 అనేది 72 9 అనేది 72 అంటే ఎల్సిఎం అంటే అర్థం ఏంది అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్లు దేని క్యాన్సిల్ చేయాలి ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి అది ఎల్సిఎం అది ఒక్కటే గుర్తుపెట్టుకో ఇచ్చిన నెంబర్లు ప్రతిది కూడా ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి అదే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తా అయిపోయింది ఎల్సిఎం అంతే ఇంకా ఏం నేర్చుకోకండి ఎల్సిఎం అంటే ఏంది నెంబర్ లో ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి జాగ్రత్త చూడండి 2 3 6
దీని ఎల్సిఎం ఎంత 6 4 కా 5 10 15 దీని ఎల్సిఎం ఎంత 30 12 36 24 దీని ఎల్సిఎం ఎంత 70 ఇది ఎల్సిఎం అంటే ప్రతి నంబర్ ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి హెచ్సిఎఫ్ 1 దీని హెచ్సిఎఫ్ 5 దీని హెచ్సిఎఫ్ 2 కావచ్చు 4 కావచ్చు 6 కావచ్చు సార్ హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమైతే చూడు దీంట్లో ఈ నంబర్లని కామన్ గా అన్ని నంబర్లు క్యాన్సిల్ చేయ అంటే 2 టేబుల్ లో 12 క్యాన్సిల్ అవుతది 2 టేబుల్ లో 36 క్యాన్సిల్ అవుతది 2 టేబుల్ లో 24 క్యాన్సిల్ అవుతది 4 టేబుల్ లో 12 4 టేబుల్ లో 36 4 టేబుల్ లో 24 6 టేబుల్ లో 12 6 టేబుల్ లో 36 6 టేబుల్ లో 24 కానీ ఇట్లా 5 6 నంబర్లు వస్తే అంటే ఇక్కడ ఉన్న సంఖ్యలని కారణాంకాలు లగా 5 6 వస్తే దీంట్లో హైయెస్ట్ నంబర్ ఏదైతే ఉంటదో మళ్ళీ ఇక్కడ 12 టేబుల్ కూడా క్యాన్సిల్ 12 1 సార్ 12 2 సార్ 12 3 సార్ ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ ఏంటిది 12 అంటే ఇది హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ అంటే అర్థమైంది హెచ్సిఎఫ్ నంబర్లను క్యాన్సిల్ చేయాలి ఎల్సిఎం అంటే నంబర్లు ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి జాగ్రత్త గుర్తు పెట్టుకోండమ్మా హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ నంబర్లను క్యాన్సిల్ చేయాలి ఎల్సిఎం అంటే నంబర్లు ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి అదే సింపుల్ కాన్సెప్ట్ ఆ లాజిక్స్ తోటి మొత్తం చేస్తా మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఇది నంబర్ అమ్మా ఇది ఏంటిది నంబర్ నంబర్ ని క్యాన్సిల్ చేసేది ఏంది ఎల్సిఎం మళ్ళీ నంబర్స్ ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి మళ్ళీ నంబర్స్ ని క్యాన్సిల్ చేసేది ఏంది నంబర్స్ ని క్యాన్సిల్ చేసేది ఏంది హెచ్సిఎఫ్ ఇది కాన్సెప్ట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా ఈ ఒక్క కాన్సెప్ట్ మీద నేను ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ చెప్తాను నంబర్స్ ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి నంబర్స్ ని హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేయాలి అదే ఎల్సిఎం హెచ్సిఎఫ్ మళ్ళీ హెచ్సిఎఫ్ గురించి ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి 10 25 40 75 30 దీని హెచ్సిఎఫ్ ఎంత అంటారు డైరెక్ట్ గా ఈ అన్ని నంబర్లను కామన్ గా క్యాన్సిల్ చేసిన నంబర్ ఏది 1 ప్రతి దానికి 1 ఉంటది ఇంకొక నంబర్ ఏంది 5 అంటే ఈ నంబర్లని ఒకటో టేబుల్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తా 1 టేబుల్ మళ్ళీ ఇంకొక టేబుల్ క్యాన్సిల్ చేసి ఏకైక టేబుల్ 5 టేబుల్ ఒకటి సార్ 10 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు అంటే 10 టేబుల్ దీన్ని క్యాన్సిల్ చేయదు కదా దీంట్లో మూడు నంబర్లు మాత్రమే క్యాన్సిల్ అంటే ఇప్పుడు 5 లో 1 లో 5 లో హైయెస్ట్ నంబర్ ఏది 5 సార్ 6 ఎందుకు సార్ 12 కావచ్చు కదా సార్ మళ్ళీ ఎల్సిఎం అనొచ్చు సార్ 12 కూడా 2 టేబుల్ క్యాన్సిల్ అయితే 3 క్యాన్సిల్ అయితే 6 క్యాన్సిల్ అవుతుంది కదా మళ్ళీ 6 ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఏమంటుండు లీస్ట్ కామన్ ఎల్సిఎం లీస్ట్ కామన్ అంటే 6 లో 12 లో లీస్ట్ ఏది 6 హైయెస్ట్ 1 లో 5 లో హైయెస్ట్ ఏది 5 ఇగో ఇక్కడ యూజ్ చేస్తాం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎల్ ఇప్పుడైనా అర్థం చేసుకోండమ్మా నెంబర్ ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి నెంబర్ ని క్యాన్సిల్ చేసేది ఏంది హెచ్సిఎఫ్ ఈ సింపుల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క వర్డ్ ఒక్క నెంబర్ని దీంట్లో ఫస్ట్ దీని బేస్ మీద ఉండే లెక్కలు చెప్తామా దీంట్లో అన్ని టిక్కులు పెట్టుకోండి దీని బేస్ మీద ఉండే లెక్కలు చెప్తా దీంట్లో ఇంకొకటి ఉంటుందమ్మా ఒక చిన్న ఫార్ములా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే నెంబర్స్ బి అంటే నెంబర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఏ ఇంటూ బి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా
స్టార్ట్ అమ్మా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంకా పేజ్ నెంబర్ వచ్చి 43 క్వశ్చన్ నెంబర్ వచ్చి 10 మళ్ళీ ఇవన్నీ వేరే మోడల్స్ కాబట్టి నేను మళ్ళీ 2x3 3x7 అట్లానే వేరే మోడల్స్ కాబట్టి అవి వేరే మోడల్స్ అని చెప్తా ఇప్పుడు దీని బేస్ మీద మనం లెక్కలు చేస్తాం ఓకేనా క్వశ్చన్ నెంబర్ 10 క్వశ్చన్ నెంబర్ ఎంత 10 పేజ్ నెంబర్ 43 క్వశ్చన్ నెంబర్ 10 పేజ్ నెంబర్ 43 జాగ్రత్తగా చూడండి ఇక్కడ HCF ఎంత ఇచ్చిండు 204 204 11 11 90 1445 వాడి యొక్క HCF కనుక్కోమంట అంటే ఇఫ్ 204 అనేది నెంబర్ ఒక నెంబర్ ఉందంటమ్మ తర్వాత 1190 అనేది ఒక నెంబర్ ఉందంట తర్వాత 1445 అనేది ఒక నెంబర్ 204 అనేది ఒక నెంబర్ 110 ఒక నెంబర్ 1445 అనేది ఒక నెంబర్ అయితే దీని యొక్క HCF ఎంత అని క్వశ్చన్ ఇస్ ఏమంటుండో HCF ఎంత అని క్వశ్చన్ ఇస్ నేను ఏం చెప్పినా HCF అంటే అర్థమైందని చెప్పినా HCF అంటే అర్థమైందని చెప్పినా జాగ్రత్త అయినండి మళ్ళీ ఇది నెంబర్ అమ్మ ఇది నెంబర్ నెంబర్ ఎప్పుడైనా దేనికి క్యాన్సిల్ చేయాలి ఇగో ఈ ఆరో మార్కును క్యాన్సిల్ చేయాలి LCF మన నెంబర్ ని ఎవరు క్యాన్సిల్ చేయాలి HCF క్యాన్సిల్ చేయాలి అంటే ప్రతి HCF నెంబర్ ని క్యాన్సిల్ చేయాలి సింపుల్ లాజిక్ ఈ నాలుగిట్లో ఈ మూడిటిని క్యాన్సిల్ చేసే నెంబర్ ఏముందో కింద చూసుకుందాం ఆ ఆప్షన్ ఆప్షన్ ఒకసారి చెప్పండి 17 ఉంది తర్వాత ఏముంది 18 ఉంది తర్వాత ఏంది 19 ఉంది తర్వాత ఏంది 21 చూద్దాం 21 టెన్స్ ఎంత 210 మళ్ళీ ఇక్కడ 204 ఉంది ఇది ఆన్సర్ కాదు ఓకేనా 18 టెన్స్ ఎంత 180 సరే ఇది 9 టేబుల్ లో పోతది అసలు ఇది 9 టేబుల్ లో పోదు ఎందుకు అంటే 9 టేబుల్ లో పోతే అన్ని నెంబర్లు కూడితే 9 టేబుల్ లో పోవాలి అవునా కదా ఇది 9 టేబుల్ లో పోనే పోదు ఇది ఆన్సర్ కాదు 19 టెన్స్ ఎంత 190 190 కి దీని ఎంత తక్కువ ఉంది ఇంకా ఎంత ఉంది ఇంకా 114 ఉంది అసలు 19 టేబుల్ లో 14 పోదు ఇది ఆన్సర్ కాదు ఇంకా ఇదే కదా ఆన్సర్ ఇది 17 టేబుల్ లో పోతే దీన్ని క్యాన్సిల్ చేస్తా దీన్ని క్యాన్సిల్ చేస్తా దీన్ని క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ అంటే నెంబర్ ఎల్సిఎఫ్ ని క్యాన్సిల్ చేయాలి నెంబర్ ని హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేయాలి అదే ఆన్సర్ కాన్సెప్ట్ ఏంది మళ్ళీ గుర్తు పెట్టుకోండి అమ్మా నెంబర్ ఎల్సిఎఫ్ ని క్యాన్సిల్ చేయాలి నెంబర్ ని హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేయాలి మనకి హెచ్సిఎఫ్ అన్నాడు కాబట్టి నెంబర్స్ ఇచ్చిన కాబట్టి కింది వాటిలో నెంబర్ హెచ్సిఎఫ్ ఏ క్యాన్సిల్ చేస్తా అదే ఆన్సర్ ఓకేనా రైట్ క్వశ్చన్ నెంబర్ చూడండి క్వశ్చన్ నెంబర్ 11 మళ్ళీ ప్రధాన సంఖ్యలు దీని సైడ్ ఎలాకండి క్వశ్చన్ నెంబర్ 12 ఏమి ఇచ్చిండు 2923 3239 2923 3239 దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని క్వశ్చన్ అంతే కదా ఆప్షన్ ఆప్షన్ దొరికే వెళ్ళిపోండి 307 నెక్స్ట్ సారీ 37 47 తర్వాత 73 తర్వాత 70 జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అమ్మా ఇక్కడ క్వశ్చన్ చూడు దీనికి దీనికి డిఫరెన్స్ అంటే 2 దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 6 ఒకసారి 70 316 314 ఆల్మోస్ట్ 77 right 316 డిఫరెన్స్ ఎంత 77 ప్లస్ 39 అంటే 9 అంటే 316 దీన్ని 316 ని ఏదైతే క్యాన్సిల్ చేస్తదో అదే ఆన్సర్ జాగ్రత్త వినమ్మ 7 టేబుల్ లో 6 వస్తది 7 టేబుల్ లో 6 వస్తది చూద్దాం ఇక్కడ 3 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 7 తోటి ఇంటు చేస్తా 9 ఇది ఆన్సర్ కాదు ఇక్కడ 30 ఉంది కాబట్టి 30 దేంట్లో వస్తుంది మనకు ఆల్మోస్ట్ 10 లో వస్తుంది నేను 9 లో 6 రావాలంటే 8 24 240 ప్లస్ 56 240 ప్లస్ 56 316 ఇది వచ్చే ఛాన్స్ ఉంది కదా ఇది 96 అయితే 296 అయితే ఇది ఆన్సర్ కాదు చూడు 73 ఫైజా ఓ 6 రావాలంటే ఇంకా 2 అయినా రావాలి 12 అయినా రావాలి ఇది ఆన్సర్ కాదు ఇది 4 ఎంత 28 280 ప్లస్ 36 ఎంత వస్తుంది 316
ఆన్సర్ ఎంత సార్ మరి ఇందాక మీరు ఎస్సీఎఫ్ అంటే దీన్ని క్యాన్సిల్ చేస్తుంది కానీ ఇక్కడ మీరు డిఫరెన్స్ తీసుకొని క్యాన్సిల్ చేశారు కదా సార్ ఏంటి సార్ లాజిక్ ఏంది సార్ అని మీరు అనొచ్చు ఇది ఒకసారి చూసుకోరు కదమ్మ నేను దీనికి ఆన్సర్ ఇక్కడికైతే క్లియర్ గా దీన్ని నీట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జారత చూడండి అన్న ఇందాక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా 10 40 25 35 70 దీని హెచ్సిఎఫ్ మనం ఎంత 5 దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 30 దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 15 దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 30 దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 15 దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 10 ప్రతి దాని డిఫరెన్స్ హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేస్తుంది ప్రతి దాని డిఫరెన్స్ ఏం చేస్తది హెచ్సిఎఫ్ క్యాన్సిల్ ఎన్ని నెంబర్ల హెచ్సిఎఫ్ ఒక హెచ్సిఎఫ్ వచ్చినప్పుడు దాని డిఫరెన్స్ ను కూడా ఖచ్చితంగా హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేస్తుంది కావాలంటే ఏ నెంబర్ అయినా తీసుకోండి మీరు ఎగ్జాంపుల్ ఇందాక మనము 12 36 24 తీసుకున్నాము అవునా కదా నువ్వు ఎగ్జాంపుల్ దీన్ని 72 తీసుకో లేదు అంటే ఏదైనా తీసుకో నువ్వు 144 అని తీసుకో దీనికి దీనికి డిఫరెన్స్ 24 దీనికి దీనికి డిఫరెన్స్ 12 దీనికి దీనికి డిఫరెన్స్ 36 అంటే 72 108 ప్రతి దాన్ని 12 టైప్ క్యాన్సిల్ చేస్తాను ఎందుకంటే దీని హెచ్సిఎఫ్ 12 కదా అవునా అంటే ప్రతి దాని హెచ్సిఎఫ్ 12 తో క్యాన్సిల్ సో జాగ్రత్తగా చూడండి అమ్మా ఏదైనా క్యాన్సిల్ అంటే హెచ్సిఎఫ్ అంటే అర్థం ఏంటి ప్రతి దాని మధ్యలో డిఫరెన్స్ కూడా హెచ్సిఎఫ్ అనేది క్యాన్సిల్ చేస్తాం ఓకేనా क्वेश्चन नंबर 30 क्वेश्चन नंबर जारा तो చూడండి 3556 3444 HCF ఎంత 3556 3444 HCF ఎంత సేమ్ లాజిక్ అన్నిటిని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు దాని యొక్క డిఫరెన్స్ కనుక్కుంటే అయిపోతది 23 25 26 నెక్స్ట్ ఎంత 28 దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత 112 డిఫరెన్స్ ఎంత 112 అంతే కదా రైట్ 25 లో క్యాన్సిల్ కాదు 26 6 లో రావాలంటే ఇక్కడ లాస్ట్ 2 రావాలంటే ఖచ్చితంగా 2 నే ఉండాలి 10 9 ఉండాలి 12 9 ఉండాలి 2 9 ఉండాలి 12 9 ఇది ఆన్సర్ కాదు ఇది 4 లో పోవాలి లేదు అంటే ఇది 4 లో ఎందుకంటే 3 టేబుల్ లో 2 రావాలంటే 4 తోటే క్యాన్సిల్ కాదు 23 4 za enta 80 80 plus 12 80 plus 12 enta 92 idu enta 80 plus 32 112 so answer enta 48 clear chala easy problem amma so idu answer ee methods anni nenu pakka vartunnamma gurtu pettukondi question number 14 alante methods anni last question number 15 क्वेश्चन नंबर 15 24 36 40 యొక్క ఎల్సిఎం లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అన్న అంటే 24 36 40 యొక్క ఎల్సిఎం ఎంత అని క్వశ్చన్ మార్క్ చేస్తా నేను అట్లైనా చేయొచ్చు మరి కింది నెంబర్ల దీంట్లో హైయెస్ట్ ఇంటూ చేసుకుంటూ పోయేదంటే కింది నెంబర్ల ఎయిర్ క్యాన్సిల్ అయితే చూద్దాం 120 36 360 सी अंडर ऑप्शन पक्का बेटर है सी मालूम सर ले 240 नेक्स्ट 360 नेक्स्ट 480 120 याने 36 टेबल बोल दो ये आंसर का तो 36 जीरो रावल अंटी ना कच्चे तांगे 10 तोटे आड जाए सो 10 जा ये आंसर का तो लेदो अंटे 15 जा 36 10 za raadu 5 za idha answer kaadu 360 podadi 40 table lo aithe 240 240 ante kachithanga ippudu manaki enta 15 za chusam 240 plus 120 360 so answer enta 360 ee numbers deento cancel aitha ledho chusukovali ante enni number lo kindi unna number ni cancel aitha ledha ledu ante 40
టెన్సా 48సా 49సా అంటే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీ క్యాలిక్యులేషన్స్ ఎంత ఫాస్ట్ ఉంటే అంత ఫాస్ట్గా చేయొచ్చు. టేబుల్స్ రావాలి, టేబుల్స్ రాకుండా ఏం చేయలేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టేబుల్స్ రాకుండా ఏం